స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదర కొడుతున్నాడు. ఇక హార్దిక్ పనైపోయిందన్న క్రిటిక్స్ విమర్శలకు తన పర్ఫార్మెన్స్తో ఆన్సర్ ఇస్తున్నాడు. రాజస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో మరోసారి సత్తా చాటి తన టీంను గెలిపించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 192 రన్స్ చేసింది. చేజింగ్కి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 155 రన్స్ మాత్రమే చేసి ఓటమి పాలైంది. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్ 3 వికెట్లు తీశాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన టైటాన్స్కి స్టార్టింగ్లోనే షాక్ ఇచ్చారు రాయల్స్ బౌలర్లు. 2 ఓవర్లో ఓపెనర్ వేడ్ రన్అవుట్ కాగా ఆ తర్వాతి ఓవర్లోనే విజయశంకర్ అవుట్ అయ్యాడు. 15 రన్స్కే 2 వికెట్లు కోల్పోయిన టైంలో బ్యాటింగ్కి వచ్చిన పాండ్యా సూపర్ పర్ఫార్మెన్స్తో ఆదుకున్నాడు. తర్వాత వచ్చిన గిల్ తక్కువ రన్స్కి అవుట్ అయినా యంగ్ బ్యాటర్ అభినవ్ మనోహర్తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక 16 ఓవర్లో మనోహర్ అవుట్ అవ్వగా తర్వాత మిల్లర్తో కలిసి అదే జోరును కొనసాగించాడు. మిల్లర్ 14 బంతుల్లో 31 రన్స్ చేయగా పాండ్యా 87 రన్స్తో నాటౌట్గా నిలవడంతో టైటాన్స్ 20 ఓవర్లలో 192 రన్స్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్, చాహల్, పరాగ్ చెరో వికెట్ తీశారు. 193 రన్స్ టార్గెట్తో చేజింగ్కు దిగిన రాజస్థాన్కు ఓపెనర్ జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ టకౌట్గా వెనుతిరిగినా బట్లర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వరుసగా 4లు 6లతో టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంది రాజస్థాన్. 6తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని జోరు మీదున్న బట్లర్ను ఫెర్గూసన్ బోల్తా కొట్టించడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శాంసన్ను పాండ్యా డైరెక్ట్ హిట్తో రన్అవుట్ చేయగా డసిన్ కూడా సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరాడు. చివరిలో హిట్మేయర్, నీషమ్, పరాగ్ భారీ షాట్లు ఆడలేకపోవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్ను కోల్పోయింది. గుజరాత్ బౌలర్లలో ఫెర్గూసన్, యష్ దయాల్, చెరో 3 వికెట్లు తీసి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశారు. బ్యాటింగ్, ఫీల్డింగ్లలో సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 4 గెలిచిన టైటాన్స్ పాయింట్ల టేబుల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉండగా రాజస్థాన్ 3 మ్యాచ్ల నెక్కి 3rd ప్లేస్లో ఉంది. వాళ్ళ హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ టీమ్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది.